subscribe to our channel and press the bell icon for the latest updates. Don't forget to like us on Facebook. మామూలుగా ఉండదు డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ మళ్ళీ అల్టిమేట్ అన్నమాట. విష్ణు గారు సీన్ చూస్తే దిమ్మ తిరిగిపోద్ది అందరికి. ఎంత ఎక్సలెంట్ అది, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది సాంగ్. అంత సూపర్ ఇలాంటి సాంగ్స్ సినిమా లేవు ఈ మధ్య కాలంలో, స్టోరీ రాలేదు. సూపర్ Gayatri స్పెషల్గా అందించారని చెప్పొచ్చు. డెఫినెట్గా మంచి సినిమా, అంటే ఈ శివరాత్రికి శివతాండవం చేసే సినిమా అని చెప్పొచ్చు. డెఫినెట్గా ఎట్లా చెప్తామంటే సినిమా గురించి మోహన్ బాబు గారి, కేవలం మోహన్ బాబు గారి డైలాగ్ డెలివరీ కోసమే సినిమా చూడొచ్చు. అండ్ ఆయన్ని చూపించిన విధానం డైరెక్టర్గా సక్సెస్ అని చెప్పొచ్చు. అంత పెద్ద స్టార్ హీరోని ఆయన డిజైన్ చేసిన క్యారెక్టర్, ఏదైతే క్యారెక్టర్ డిజైన్ చేస్తారో చాలా బాగా చేశారు. స్క్రీన్ ప్లే చాలా బాగుంది సినిమాకి, మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది, తమ్మని ఇరగొట్టేశాడు. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ వచ్చి ఐటమ్ సాంగ్ ఒకటి చాలా బాగుంది. మోహన్ బాబు గారు నెగిటివ్ క్యారెక్టర్ ఒకటి అద్భుతంగా ఉంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ పార్ట్ వాస్ ఫెంటాస్టిక్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అట్లాంటి క్లైమాక్స్ ఉంటుంది సినిమాలో, మీరు చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంకా ఏం చెప్తామంటే మోహన్ బాబు గారి ఇంత ముందుకు ఎవరైతే బాగా వాడుకోలేరు, అంటే ఆఫ్టర్ రాయలసీమ రామన్న చౌదరి తర్వాత నాకు ఎస్పెషలీ ఈ సినిమా బాగా నచ్చింది. అంటే ఫుల్ లెంత్లో మోహన్ బాబు గారిని క్యారెక్టరైజేషన్ డిజైన్ చేశారు కదా, సో స్టార్ హీరోని మళ్ళీ ఒక స్టార్ హీరో సినిమా అట్లా ఫుల్ లెంత్లో సినిమా చేశారు. డెఫినెట్గా మంచి సినిమాని ప్రజెంట్ చేశారని చెప్పొచ్చు. ఈ శివరాత్రికి బాక్సాఫీస్ దండయాత్ర అంటారు కదా, మోహన్ బాబు గారు చేస్తారు డెఫినెట్గా అనిపిస్తుంది నాకు. అండ్ ఇంకేం చెప్తామంటే సినిమా గురించి చెప్పాలంటే అనసూయ రిపోర్టర్ క్యారెక్టర్ తను కూడా బాగా చేసింది. చాలామంది రాయష్ కామెడీ టైమింగ్ ఎవ్రీథింగ్ ఫైన్, చాలా బాగుంది. అండ్ ఏం చెప్తారంటే శ్రేయ గారు కూడా ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు వస్తారు. నేనేం చెప్తానంటే ఈ హోల్ అండ్ సోల్ క్రెడిట్ గోస్ టు మోహన్ బాబు గారు. వన్ మ్యాన్ షో, వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఆయన భుజాలపైన వేసుకొని మోసిన సినిమా. డెఫినెట్గా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు, ఎస్పెషలీ మోహన్ బాబు ఫ్యాన్స్కి మాత్రం. మోహన్ బాబు గారి ఫ్యాన్స్ కోసం డెఫినెట్గా ఆయన ఒక విందు భోజనం అని చెప్పొచ్చు. విందు భోజనం అందించారు శివరాత్రికి అని చెప్పొచ్చు. మంచి శివుణ్ణి ఆరాధిస్తున్న ఒక భక్తుడిగా కూడా చేయటం జరిగింది ఇందులో. చాలా బాగుంది. అంటే నెగిటివ్ టూ, అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉంది, ఆ రెండు మోహన్ బాబు గారు చేయడం జరిగింది. చాలా చాలా బాగుంది. మీరు చూస్తే అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తాం. డెఫినెట్గా అయితే బోర్ అయితే మనకి ఎక్కడ కొట్టదు. అంటే మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు, మంచి ఎమోషన్ డ్రామా అని చెప్పొచ్చు. మోహన్ బాబు గారు ఏదైతే నెగిటివ్ క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టర్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం. ఆయన ఫైటింగ్ స్టైల్ ఏమాత్రం తగ్గలేదు, ఆయన డ్యాన్స్ స్టైల్ అలాగే ఉంది, ఏమాత్రం తగ్గంటే మనం పాత మోహన్ బాబు గారిని చూసినట్టే ఉంది, కొత్త మోహన్ బాబు గారిని చూసినట్టే లేదు. మనకి ఏదైతే ప్రీవియస్ మూవీస్లో ఆయన ఇరగొట్టారో అలాగే ఉంది సినిమా.